హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ట్రాన్స్పరెంట్ క్లాత్కి పైపింగ్ ఇన్విజిబుల్లో కాకుండా బయటికి లోపల నుంచి కనిపించకుండా ఏ విధంగా వేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. దానికోసము మనం పైపింగ్ క్లాత్, పైపింగ్ థ్రెడ్, ఇంకా లైనింగ్ క్లాత్ ఈ మూడు యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా థ్రెడ్ పైపింగ్ నెంబర్ కూడా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. 9x10 నెంబర్ తీసుకుంటే ఇలా డబుల్ ఫుటర్ యూజ్ చేసినప్పుడు మీకు ఇబ్బంది కాకుండా నీట్గా పైపింగ్ వచ్చేస్తుంది. ఇలా క్రాస్ పీస్ని కట్ చేసుకొని జాయిన్ చేసుకొని 1 ఇంచ్లో కట్ చేసుకుంటే సరిపోతుంది పైపింగ్ క్లాత్ అనేది. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా నీట్గా మీరు ఏం చేయాలనంటే థ్రెడ్ని లాగద్దు, థ్రెడ్ని నార్మల్గా పట్టుకుని క్లాత్ని లైట్గా స్ట్రెచ్ ఇవ్వాలి. అంటే ఒక గోరు మందం అంతే. మీరు గట్టిగా లాగేస్తే మళ్ళీ అది లూజ్ అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా పట్టుకుని చిన్నగా ఇలా లాగితే కనుక మీకు అందంగా టైట్గా పైపింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ 1/2 ఇంచ్ కచ్చుంచుకొని మిగిలిన ఎక్సెస్ క్లాత్ మొత్తం మనము కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మన లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ మీద క్రాస్ పీస్లో అది కూడా జాయిన్ చేసుకొని పెట్టుకోవాలి. జాయిన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దాని మీద పెట్టి స్టిచ్ చేయాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా మన జాయింట్స్ అనేవి కిందికి ఉండాలి, ఇది అయితే గుర్తుపెట్టుకోండి. మనం అతుక్కుంటాం కదా, అతుక్కున్న జాయింట్స్ కిందికి ఉండాలి. అంటే మన లైనింగ్ అనేది ఒరిజినల్ సైడ్ ఉండాలన్నమాట మనకి. చూసారు కదా, అక్కడ అలా ఒక ఎడ్జ్కి నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా పైపింగ్ మొత్తాన్ని మనకు నెక్స్ట్కి, హ్యాండ్స్కి, వెయిస్ట్కి మొత్తం ఎంత సరిపోతుందో అంత ఫస్ట్ ఒకటేసారి చూసుకొని కుట్టేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇలా నీట్గా దాన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆర్డర్లోనే. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు లూజ్గా కాకుండా అలా గట్టిగా లాగకుండా నీట్గా పెట్టుకొని ఇట్లా ఫింగర్తో సెట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మన పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా ఆర్డర్లో ఎంత నీట్గా వచ్చిందో. ఏమైనా ఎక్సెస్ క్లాత్స్ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ నార్మల్గా మొత్తం బ్లౌజ్ కుట్టేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ కుట్టుకున్నట్టే ఇలా కుట్టేసుకున్న దాన్ని నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో క్లియర్గా చూడండి. మన లైనింగ్ అనేది పైకి ఉండాలి. ఒరిజినల్ ఆల్రెడీ కిందే పెట్టుంటాము బ్లౌజ్ అనేది. ఈ పైపింగ్ ఉంటుంది కదా, మనం పైపింగ్ కుట్టుకున్నది అనేది సెంటర్కి ఉండాలన్నమాట. అలా సెంటర్కి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా నీట్గా వస్తుంది, అది ఖచ్చితంగా కరెక్ట్ ప్లేస్లో మనకి పైపింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా నీట్గా కుట్టేసుకోవడమే. ఆల్రెడీ మనం కుట్టు పెట్టాం కదా, పైపింగ్ అటాచ్ చేయడం కోసం లైనింగ్ క్లాత్కి స్టిచ్ పెట్టాం కదా, అదే స్టిచ్ మీద వేసుకుంటే చాలు. మీరు వేరేగా పక్క నుంచో అటు నుంచో ఇటు నుంచో ఏ స్టిచ్ వేయవలసిన అవసరం లేదు. ఈ మెథడ్ యూజ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా పైపింగ్ బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ టైప్లో ఉన్నా కానీ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని కుట్టేయగలుగుతారు. బిగినర్స్కి ఇది మంచి టిప్ అన్నమాట. ఇప్పుడు ఆ లైన్ ఉంది కదా, మనం కింద నుంచి లైనింగ్కి పైపింగ్ని కుట్టుకున్నాం, అటాచ్ చేసుకున్న లైన్ ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు. కొంచెం కలర్ కూడా నేను వేరే పెట్టాను మీకు కనిపించడం కోసము. ఆ లైన్ మీదనే స్టిచ్ వేస్తే చాలు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇలా టర్నింగ్స్ దగ్గర ఇట్లా నీట్గా టర్న్ తిప్పుతూనే కుట్టాలి. లేదంటే పైపింగ్ అనేది కానీ నెక్ అనేది కానీ కొంచెం బయటికి ఉల్టా తిప్పినాక లేచినట్టు అనిపిస్తుంది. టర్నింగ్స్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని వెనక్కి ఇలా మలుపుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ మీ రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్, ఎంత టైట్గా కూడా వచ్చిందో. ఇప్పుడు లోపల నుంచి ఖర్చులు పెట్టుకోకపోయినా పర్వాలేదు, టర్నింగ్స్లో ఒక్కటొకటి పెట్టుకుంటే చాలు. ఎందుకంటే అది ఇంకా టైట్ వస్తుంది అన్నమాట, నెక్ అనేది సాగకుండా ఉంటుంది. కానీ ఖర్చులు ఇలా వేసుకున్నప్పుడు ఖర్చులు పెట్టుకుంటేనే బాగుంటుంది. కొంతమంది మాస్టర్స్ ఏం చేస్తారంటే ఇలా పైపింగ్ పెట్టినప్పుడు లోపల ఖర్చులు పెట్టరు, నెక్ ఇంకా సాగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టరు. కానీ నేనైతే ఖర్చులు యూజ్ చేస్తాను. ఒకవేళ పెట్టాల్సిన అవసరం లేదు, ఈ ఫ్యాబ్రిక్ కనిపిస్తే మాత్రము నేను తక్కువ పెడతాను, 1-2 ఖర్చులే పెడతాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి మలుపుకొని మన పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టుగా స్టిచ్ పెట్టాలి. చూసారు కదా ఎలా వేస్తున్నాను, పైపింగ్ పక్కనే నీడిల్ పడేటట్టుగా మీరు స్టిచ్ పెట్టుకుంటే అది టైట్గా వస్తుందన్నమాట. కొంచెం మీకు క్లాత్ అడ్జస్ట్మెంట్ తక్కువగా ఉంటే అది మీరు కొంచెం సైడ్ నుంచన్నా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీకు డబల్ స్టిచ్ పెట్టుకోవాలనుకుంటే మాత్రము సైడ్ నుంచి వేసుకుంటే అంత బాగుండదు అన్నమాట, పక్క నుంచే వేయాలి. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను డబల్ స్టిచ్చే పెట్టేశాను. అది మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు, డబల్ స్టిచ్ పెట్టుకోవచ్చు, అది మన పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట.
ఇలా మొత్తము టర్నింగ్స్ దగ్గర ఇలా కొంచెం టర్న్ తిప్పుకుంటూ కుట్టుకుంటే మీకు పైకి లేవకుండా మంచిగా ప్లేస్ అవుతుందన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, అదేవిధంగా మొత్తం అంతా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ వేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే మీరు వేసే నెక్ లైన్, ఇది మనం పేపర్ ఫీజింగ్తో వెయ్యము, డైరెక్ట్గా రౌండ్ నెక్ కట్ చేసేసుకొని వేస్తాము. మీరు వేసే కుట్టే మీ నెక్ లైన్ అనమాట. మీరు కుట్టు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అందుకున్నారంటే కనుక మీ నెక్ షేప్ అనేది మారిపోతుంది. సో వేసుకునేటప్పుడు ఖర్చుని పట్టి మీరు ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చుని మించకుండా నీట్గా వేసుకుంటే కనుక మీకు నెక్ లైన్ కూడా షేప్ అవుట్ కాకుండా వస్తుంది. ఇప్పుడు ఇగో ఇలా వెనకాల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీన్ని అంతా కట్ చేసేసుకోవాలి. మొత్తం క్లాత్ చివరి వరకు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, ఆ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి. అలా ఎక్స్ట్రా రాకుండా కుట్టుకోవాలనుకుంటే మాత్రం అది కొద్దిగా టఫ్ అవుతుంది అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ కూడా క్లాత్ కొద్దిగా తక్కువే తీసుకున్నాను నేను, క్లాత్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా మీకు ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ది కూడా చాలా కేర్ఫుల్, బిగినర్స్ అయితే, ఎందుకంటే కింద కట్ అయిపోయిందంటే ఆ బ్లౌజ్ని మనం ఏం చేయడానికి రాదు, ఎందుకంటే అదంతా నెక్ లైన్ కాబట్టి మనం ఏం ప్యాచెస్ కూడా చేయడానికి రాదు. మళ్ళీ వేరే పీస్ తీసుకుని కుట్టాల్సి వస్తుంది. అది శారీలో బ్లౌజ్ అయితే మనకు వేరే పీస్ తీసుకునే పాసిబిలిటీ కూడా ఉండదు, చాలా లాస్ అవుతాము. కాబట్టి నీట్గా కట్ చేసుకోండి, కేర్ఫుల్గా కట్ చేసుకోండి. చూస్తారు కదా రౌండ్ దగ్గర ఎలా తిప్పానో ఆ విధంగా పెట్టేయడమే. ఇప్పుడు ఇలా వెనక్కి టర్న్ చేసుకొని మొత్తం డబల్ స్టిచ్ పెట్టేస్తున్నా ఫూటర్ డిస్టెన్స్లో. ఫూటర్ స్టార్టింగ్ పార్ట్ అనేది పైపింగ్ పక్కనే ఉండేటట్టుగా, ఈ డబల్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మీరు కొంచెం ఫూటర్ని ఇటు అటు జరపకుండా ఖచ్చితంగా ఆ పైపింగ్ పక్కనే మన ఫూటర్ స్టార్టింగ్ పార్ట్ ఉండేటట్టుగా మీరు వేసుకోవాలి. అలా వెనక్కి మలిపినప్పుడు కూడా నీట్గా సదురుకొని కింద క్లాత్ని కొంచెం టైట్గా ఇట్లా సెట్ చేసుకోకపోతే మీకు ఒక దగ్గర స్టిచ్ పడి ఒక దగ్గర స్టిచ్ పడకుండా ఉంటుందన్నమాట. అలా కాకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్ అనేది పెట్టుకోండి. చూసారు కదా టర్నింగ్ దగ్గర కొంచెం సెట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి కాటన్ క్లాత్స్ టైప్ కాదు, కాటన్ సిల్క్ కూడా కాదు, ట్రాన్స్పరెంట్ క్లాత్, అంటే కొంచెం ఉబ్బినట్టుగా ఉంది క్లాత్. రేయాన్ కాదు, మన ఒక ట్రాన్స్పరెంట్ టిష్యూ టైపు ఉంది, ఆర్గాంజా టైపు ఉంది క్లాత్. అది ఇలా లేచినట్టు అవుతుంది, పైపింగ్ అనిపించకుండా ఆ క్లాతే దాని మీదకి వచ్చి క్లోజ్ చేసేస్తుంది అన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా కుట్టుకుంటే మీకు అందమైన పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.